वेलकम बैक जियो रावडन तो पोटी की तेरले चिंदने टॉक मोदलैंदी असल पोटी एकड़ुंदी रिलायंस नुंचि वस्तुन्न पोटीनि तट्टुकोवडानिकि मिगता संस्थल किंदा मीद पड़ुतुन्नायि इंका पोटी अने माट एकड़ुंदी नियम निबंधनलु लेवु ఒకవేళ ఒకరిద్దరు నోరెత్తినా ముఖేష్ అంబానీ కంటి సైగతో రూల్స్ అన్ని మారిపోతున్నాయి. కేంద్రం కూడా రిలయన్స్ జియోకు జీ హుజూర్ అంటోంది. పైకి అన్ని ఉచితం అంటున్నా కనిపించని బాదుడు బాధేస్తోంది జియో ఇన్ఫోకామ్. ఉచిత ఆఫర్ ముగియగానే జేబుకు చిల్లు పెట్టేలా ప్లాన్లు సిద్ధం చేసింది. వచ్చే ఏడాది ఆరంభం నుంచే జియో గల్లా పెట్టే కాసులతో గలగలలాడబోతోంది. ఎలా అనుకుంటున్నారా? అయితే చూడండి, మా బండి లీటర్ పెట్రోల్ తో 100 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. రోజూ పేపర్ల నిండా ఇలాంటి వాణిజ్య ప్రకటనలు చాలానే కనిపిస్తాయి. పరిశీలించి చూస్తే ఓ స్టార్ గుర్తు కనబడుతుంది. కింద మనకు కని కనబడినంత చిన్న అక్షరాల్లో షరతులు వర్తిస్తాయి అనే నిబంధన ఒకటి కనిపిస్తుంది. వ్యాపారం అంటే ఇలాంటి జిమ్మికులు చాలానే ఉంటాయి. రిలయన్స్ జియో అందుకు మినహాయింపేవి కాదు. డిసెంబర్ 31 దాకా అన్ని ఫ్రీ. జనవరి 1 నుంచి 50 రూపాయలకు 1 GB డేటా, ప్రపంచంలోనే అతి తక్కువ డేటా ఛార్జీలు అని రిలయన్స్ డప్పు కొడుతోంది. కానీ జియో ప్లాన్ లో 50 రూపాయలకే 1 GB ఇచ్చే ప్లాన్ ఒక్కటి కూడా లేదు. ఈ మార్కెట్ లో నెంబర్ 1 ఉన్న ఎయిర్టెల్, ఐడియా కలిపిన కూడా ఎంత ఇన్వెస్ట్మెంట్స్ అవుతాయో అంతకంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఇది ముందుకు వచ్చింది. సో మొట్టమొదటగా ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసింది కాబట్టి వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఎలా ఏ మార్గాల ద్వారా వాళ్ళు రేపొద్దున రాబట్టుకుంటారు, ఎప్పుడెప్పుడు వాళ్ళు బ్రేక్ ఈవెన్ అవుతారు, ఎప్పుడెప్పుడు ప్రాఫిటబుల్కి వస్తారు అనేది కొంత టైం పడుతుంది. అది ఖచ్చితంగా రిలయన్స్కి క్యాపబిలిటీ ఉంది కాబట్టి అది ఈ ప్లాన్ వేసింది. లాంగ్ టర్మ్ ప్లాన్ ఇది. ఏదో 1 ఇయర్లోనో 2 ఇయర్స్లోనో ప్రాఫిట్ సంపాదించుకునే ప్లాన్ అయితే ఖచ్చితంగా ఇది కాదు. జియోలో 19 రూపాయలతో టారిఫ్ ప్లాన్లు మొదలవుతున్నాయి. కానీ దాని కాల పరిమితి ఒక్కరోజే. రాత్రిపూట అన్లిమిటెడ్ 4G డేటా అని రిలయన్స్ ప్రకటించింది. రాత్రి అంటే 2 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే. జియో యాప్స్ సబ్స్క్రిప్షన్ ఉచితమే. కానీ 2017 జనవరి 1 నుంచి వాటిని వాడాలంటే డేటా ఛార్జీలు వర్తిస్తాయి. 499 రూపాయలు పెట్టి 4 GB ప్యాకేజ్ తీసుకున్నారనుకుందాం. ఆ 4 GB డేటా అయిపోయాక ఏమవుతుంది? ముఖేష్ అంబానీ చెప్పినట్టు 50కి 1 GB డేటా రాదు. 10 KB ఛార్జింగ్ పల్స్ చొప్పున 1 GB కి అక్షరాల 250 రూపాయలు చెల్లించాలి. ఇప్పుడు మిగతా నెట్వర్క్ ఆపరేటర్లు ఇంచుమించుగా ఇస్తున్న 4G డేటా రేటు అదే. ఇది ప్రీపెయిడ్ ప్యాకేజ్ సంగతి. పోస్ట్ పెయిడ్ ప్లాన్లలో అయితే ఉచిత 4G డేటా పరిమితి ముగిశాక అదనపు డేటా కూడా ఉచితంగానే వస్తుంది. కానీ స్పీడ్ మరీ ఘోరంగా 128 KBPS కు పడిపోతుంది. జియో వలన ఏదైతే గనక ఈ రోజు మనకి అంతా బాగున్నట్లు అనిపిస్తున్నప్పటికీ మనకి టెలికాం మార్కెట్ లో ఒక అన్హెల్దీ కాంపిటీషన్, అనారోగ్యకరమైన పోటీ అనేది నెలకొనే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. దీనివల్ల కొంతవరకు మనకి కస్టమర్ బెటర్ అయినా కానీ తనకి అడ్వాంటేజ్ కనపడుతుందా కానీ కొన్ని సందర్భాల్లో అర్నో లాస్ అయ్యే అవకాశం కనపడుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటర్ కనెక్టివిటీ పోర్టుల గురించి చూస్తున్నాము. ఇంటర్ కనెక్టివిటీ పోర్టు పరంగా కాల్స్ డ్రాప్ అవడం మనం చూస్తున్నాం. ఇలాంటివి అన్హెల్తీ కాంపిటీషన్ వలన ఎన్నో రకాల సమస్యలు కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. సో వీటికి సంబంధించి ట్రయల్ లాంటి టెలికాం రెగ్యులేటర్ అథారిటీస్ వచ్చేటప్పుడు ఎప్పటికప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. రిలయన్స్ జియో వెబ్సైట్ లో ఉన్న నియమ నిబంధనల ప్రకారం ఫోన్ లోని డైలర్ ద్వారా చేసే వాయిస్ కాల్స్ అన్ని పూర్తిగా ఉచితం. 4G టెక్నాలజీతో పనిచేసే ఫోన్లలో సైతం జియో జాయిన్ యాప్ ద్వారా చేసే వాయిస్ కాల్స్ కూడా పూర్తిగా ఉచితమే. కానీ వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్, స్కైప్ వంటి యాప్స్ ద్వారా కాల్ చేస్తే మాత్రం డేటా ఛార్జీలు వర్తిస్తాయి. ఉదాహరణకు రిలయన్స్ జియో 149 ప్యాక్ తో 28 రోజుల కాల వ్యవధిలో దేశవ్యాప్తంగా ఏ మొబైల్ కైనా ల్యాండ్ లైన్ కైనా అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు. 300 MB 4G డేటాను వాడుకోవచ్చు. అయితే వాయిస్ కాల్స్ అన్ని డైలర్ ద్వారానే చేయాలి, అప్పుడే అవి ఫ్రీ కాల్స్. వాట్సాప్ ద్వారానో స్కైప్ ద్వారానో కాల్స్ చేస్తే డేటా ఖర్చైపోతుంది. అన్యాయంగా అక్రమంగా ప్రవేశిస్తున్నావు, ప్రిడేటరీ ప్రైసింగ్ అని చెప్పి చూసారు, మీకు అయ్యే ఖర్చుల కన్నా తక్కువ ధరకు మీరు ఇస్తున్నారు. ఇది కాబట్టి ఇది సవ్యమైన ఎంట్రీ కాదు, అందుకే మేము ఇంటర్ కనెక్షన్ ఇవ్వమంటున్నారు. అంతేకాకుండా ఇంటర్ కనెక్షన్ ఇవ్వాలి అనే నిబంధన కూడా ఉందన్నమాట. చెప్పు, నువ్వు కమర్షియల్ లాంచా ట్రైలా? మీరు చెప్పటవా? కమర్షియల్ లాంచా ట్రైలా? మీ కోటి మంది ఎలా వచ్చారు అడిగితే ఏమంటారనమాట, ఇంట్రడక్టరీ అంటారనమాట. కోటి మంది ఇంట్రడక్టరీ ఉన్ని ఇస్తావా నువ్వు అని వాళ్ళు అడుగుతున్నారు. ఉచిత ఆఫర్లు ఉన్న రిలయన్స్ కు జియో వల్ల భారీగా లాభాలున్నాయి. జియో సిమ్ ని సపోర్ట్ చేసే VOLTE ఫోన్ల సంఖ్య చాలా తక్కువ. దీంతో రిలయన్స్ ఈ టెక్నాలజీతో LYF ఫోన్లను మార్కెట్ లో రిలీజ్ చేసింది. వీటి అమ్మకాల మీద రిలయన్స్ కి కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. రిలయన్స్ కు మరో ప్రధాన ఆదాయ వనరు డాటా. 500 పెడితే రిలయన్స్ 4 GB డాటా ఇస్తోంది.
4G వేగంతో ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే 4GB నిమిషాల్లో అయిపోతుంది. అప్పుడు తప్పనిసరిగా టాప్ అప్ చేయించుకోవాల్సిందే. డేటా యాడన్ రేట్లు చూస్తే 1GB డేటా 151 రూపాయలకి తక్కువ లేదు. తరచు డేటా రీఛార్జ్ వల్ల రిలయన్స్ కు కోట్ల రూపాయల్లో లాభాలు. దీన్ని మరోలా చెప్పాలంటే మాదక ద్రవ్యాలు అలవాటు చేసి వాటి రేటు పెంచి అమ్ముకోవడం లాంటిదే. रिलायंस सर्विसेस प्रॉफिटेबल का लेकर रेपन क्लोज पैस्थित आलरेडी रिलायंस अनिल अंबानी गारी अदे पैस्थिंदी कदा सीडीएमए टेक्नोलॉजी तो तचार अंदर सीडीएमए फोन को तरह एवरू बिल कटे ईवन चाल एलिगेशन वाई गुंडल पेटी बिल्लु माला बकाईल रीपे चाहमक एलिगेशन चला वचनाई अट द सेम टाइम मंची एक्सपीरियंस भारत विनियोगदार कलगले अट द सेम अला रिपीट अवक उसे फस्ट आफ् आल एग्जिस्टिंग मार्केट कांपटेशन अने रोजना कांपटेशन की ओसारी असल ऊहं विधि में यह विधा आफर पेटू मूड संवसाल तरह कांपटेशन अने वीलने प्राफिटबिटी मारजन लेकिन मैं विनियोदार नष्टे कदा डिजिटल इंडिया लो भागंगा जियो इन्फोकाम नु प्रधानमंत्री मोडी की अंकितम इस्तुन्नट्लु प्रकटिंचारु मुकेश अंबानी. इंतवरकु एवरिकी एलांटि अभ्यंतरं उंडकपोवच्चु कानी इक्कडे आयन चातुर्यं प्रदर्शिंचारु. मोडी मुखचित्रंतो जियो नु प्रमोट चेस्तू पेपर्लो फुल पेज प्रकटनलु इच्चारु. तर्वाति रोजे अंबानी की चेंदिन चानल्ललो मोडी इंटर्व्यूलु प्रसारमय्यायि. डिजिटल इंडिया लो भागंगा जियो संचलनं सृष्टिंचिनंटु मोडी मुखचित्रंतो अमिताभ वॉयस ओवर तो प्रकटनलु प्रसारं अवुतुन्नायि. మిగతా సంస్థలకు ఇలాంటి సౌలభ్యం కాని స్థాయి కాని లేదు. ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ బిఎస్ఎన్ఎల్ జియో కంటే మెరుగైన ఆఫర్లు ఇస్తున్న ప్రభుత్వమే దాని గురించి సరిగా ప్రచారం చేసే పరిస్థితి లేదు. అధికారంలో ఉన్న వాళ్ళు కార్పొరేట్ సంస్థలకు సాగిలపడ్డారనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏదైనా కావాలా? ప్రధానమంత్రి జీ కా డిజిటల్ ఇండియా విజన్ ఏక ఐసా మూవ్మెంట్ హై. హమారా సప్నా హై డిజిటల్ ఇండియా. తుమ్హే విశ్వాస హై कि डिजिटल इंडिया विश्व की बराबरी करने के ताकत के साथ खड़ा हो जाए. हमारे नौजवानों में वो सामर्थ्य है, उनको ये अवसर दे रहा हूं. आई ड्रीम ऑफ अ डिजिटल इंडिया वेयर 1.2 बिलियन कनेक्टेड इंडियंस ड्राइव इनोवेशन. जियो का वादा है प्रधानमंत्री जी के डिजिटल इंडिया विजन को 120 करोड़ भारत की जनता तक पहुंचाना. जियो डिजिटल लाइफ दिलाएगी डेटा की ताकत जिससे हर भारतवासी का सपना होगा पूरा और देश को मिलेगी ग्लोबल डिजिटल लीडरशिप. जियो का पहला कदम है हर भारतीय के लिए देश भर में वॉइस कॉल चार्जेस से मुक्ति. कोई भी